వరుసగా నేర్చుకొనువారు దేవరాజ్య విషయములు దీనమతిని. దేవరాజ్య విషయాలు దీనమతిని వరుసగా నేర్చుకొనువారు వాటి వశము, వరుసగా నేర్చుకునేవారు వాటి వశం అవుతారట. దానము వారి వశమవును కానగలుగు, దానముల్ వారి వశమవును కానగలుగు, సుఖము భువియందు శుభము శుభము, సుఖము భువియందు శుభము శుభము. పరమగీతము 2వ అధ్యాయము 2వ వచనములో బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడుచున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఈ వచనము వరుడు పలుకుచున్నటువంటి వచనము. పరమగీతాన్ని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆదికాండము 2వ అధ్యాయాన్ని చదవాలి. ఆ పురుషుడైన పురుషుని గూర్చి, పురుషుని యొక్క ఎముకలలో ఒక ఎముక తీసి స్త్రీగా మార్చిన కార్యమును గూర్చి, నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసములో మాంసమని ఆదాము పాట పాడారే, ఆ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. పరమగీతం అర్థం కావాలంటే ఆదికాండము 24వ అధ్యాయాన్ని చదవాలి, రూతు గ్రంథాన్ని చదవాలి, ఎస్తేరు గ్రంథాన్ని చదవాలి, యెషయా గ్రంథము 54వ అధ్యాయాన్ని చదవాలి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇవన్నీ చదివిన తరువాత పరమగీతములోకి రావాలి. ప్రసంగి గ్రంథము, సామెతల గ్రంథము, పరమగీతం, ఈ మూడు ఉన్నవి. సామెతల గ్రంథము 30 అంతలు, ప్రసంగి గ్రంథము 60 అంతలు, పరమగీతము 100 అంతలు. సామెతల గ్రంథము పూతలాడిది, ప్రసంగి గ్రంథము పిందే, పరమగీతము కాయ. ఈ చదవబడినటువంటి వచనములో బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడుచున్నట్లుగా కనబడునట్లు, వల్లి పద్మము కనబడునట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. స్త్రీలలో వల్లి పద్మము కనబడేటట్లుగా బలు రక్కసి కంపలున్నాయి, ఆ కంపల మధ్య లిల్లీ పుష్పము, లిల్లీ పుష్పము కనబడుచున్నట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు అని ఆ యొక్క పలుకుచున్నారు వరుడు. వరుడు అనగా వరుడైన క్రీస్తు వధువు సంఘమును గూర్చి, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును గూర్చి ఈ మాట పలుకుచున్నట్లుగా గమనించవలసిన వారమై ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసి అనబడే వల్లి పద్మము, విశ్వాసి అనబడే లిల్లీ పుష్పము బలు రక్కసి కంపల మధ్య ఉంది. ఈ వల్లి పద్మము అనగలేక లిల్లీ పుష్పము అనేక రంగుల్లో ఉంటుంది.
దీనిని ఒక దాని మించిన ఒకటి అంటే అనేక రంగులు కనుక దాదాపుగా 110 జాతుల లిల్లీ పుష్పాలు ఉన్నాయని తెలియచేస్తూ ఉన్నారు. వీటన్నిటిలో తెల్లటి లిల్లీ పుష్పం చాలా సుందరంగా కనబడుతుంది. అనేక రకాలు ఉన్నాయి, అవి అందంగా కనబడతాయి, కానీ ఈ తెల్లగా కనబడే లిల్లీ పుష్పము అన్నిటికంటే మరింత అందాన్ని కలిగినటువంటిగా సుందరమైనదిగా కనబడుతుంది. ఈ లిల్లీ పుష్పాలు అనేక ఉద్యానవనములలో చూడముచ్చటిగా కనబడుచూ ఉంటాయి. ఈ పుష్పాలు ఉల్లిపాయల మాదిరిగా భూమిలో దుంపగలిగిన మొక్కలుగా ఉంటాయి. ఈ పుష్పాల యొక్క మొక్కలు కొన్ని జాతుల్ని వాటి దుంపల కోసం పెంచుతారు, దుంప అవసరమని. ఈ లిల్లీ పుష్పాల్ని గనేరియా వ్యాధి నివారణ కొరకు ఉపయోగిస్తారు. ఈ పుష్పాలను పసుపులో కలిపి కొన్ని చర్మ వ్యాధులకు మందుగా దీన్ని వాడతారు. గమనించే మాట ఏమిటంటే, ఇంతకీ ఈ లిల్లీ పుష్పానికి సంఘమును దేవుడు పోలుస్తున్నట్లుగా గమనించాలి. ఎవరి సంఘము? క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, యేసు రక్తము చేత కొనబడిన సంఘము. చాలామంది పాస్టర్ గారు నా సంఘం నా సంఘం, ఇది నాది నాదంటారు, కానీ అది చాలా విచారకరంగా అనిపిస్తుంది నాకు. నీదే కావచ్చు, కానీ అసలు ఆ సంఘము ఎలాంటిది? క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, అంటే క్రీస్తు సంఘము. క్రీస్తు ప్రాణమిచ్చి సంపాదించారు కాబట్టి, దేవా ఇది మీ సంఘము, నేను ప్రార్థిస్తున్నానే, బోధిస్తున్నానే, పాట పాడుచున్నానే, ఆరాధన కొరకు అందరూ కూడుకున్న ఈ సంఘం ఉన్నదే, ఇది మీ సంఘం. ఐఎమ్ సర్వెంట్. గమనించే మాట ఏమిటంటే, నేను సేవకుణ్ణి మాత్రమే, ఈ సంఘానికి యజమానిని కాదు. ఈ సంఘాన్ని మీ అందు మీ వైపు తిప్పడానికి, మిమ్మల్ని ప్రేమించేటట్లు, సంఘము మిమ్మల్ని కొనియాడేటట్లుగా, మీ గురించి బాగా సంఘానికి తెలిసేటట్లుగా చేసే ఆ బాధ్యతను కలిగి ఉంటాను అని సేవకుడు ప్రవర్తిస్తూ ఉండాలి. ఈ లిల్లీ పుష్పము లేగా కనబడుతుందట సంఘం. ఈ సంఘం ఎక్కడుంది? బలురక్కసి చెట్లు. బలురక్కసి చెట్లు అంటే, బలురక్కసి చెట్లు అంటే విస్తారమైన ముళ్ళ చెట్లు, విస్తారమైన ముళ్ళు, విస్తారమైనటువంటి ముళ్ళ మధ్య ఈ లిల్లీ పుష్పం ఉందట. అలాగే క్రైస్తవ సంఘము లేక విశ్వాసులు ఎక్కడున్నారు అంటే శ్రమల మధ్య ఉన్నారు. శ్రమల మధ్య ఉన్నారు. సంఘం ఎక్కడుంది? శ్రమల్లో ఉంది. బలురక్కసి చెట్ల మధ్య లిల్లీ పుష్పం ఉన్నట్లుగా ఈ ప్రపంచంలో క్రీస్తుని కలిగినటువంటి సంఘము శ్రమలలో ఉన్నది. యేసునాథుడు తెలియజేసినటువంటి మాట యోహాను వ్రాసినటువంటి సువార్తలో 16:33 యేసునాథుడు అంటున్నారు, లోకములో మీకు శ్రమ కలుగును. ఏమి కలుగును? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఏం కలుగుతుంది? లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా కానీ ధైర్యము తెచ్చుకోండి.
నేను లోకమును జయించి ఉన్నానని, నేను లోకాన్ని జయించాను, లోకములో మీకు శ్రమ. ఆ శ్రమలు అనేక రకాలుగా ఉన్నాయి. యేసు నమ్మినందుకు శ్రమలు, అనేక రకాల శ్రమలు ఉన్నాయి సమాజంలో. గమనించే మాట ఏమిటంటే, ఏదేమైనా కానీ సంఘము శ్రమలో ఉంది. బహుశా ఈ శ్రమ వల్ల ఏముందో, దావీదు గారు పలికినటువంటి మాట 119వ సంకీర్తన 71వ వచనాన్ని 119:71 రెండో పాదములో చూస్తే, శ్రమ పొంది యుండుట నాకు మేలాయను. ఏమంటున్నారు? శ్రమ పొంది యుండుట నాకు మేలాయను. ఏమైంది? నాకు మేలయింది. ఏది మేలు? శ్రమ పొందడం అనబడేటువంటిది మేలయింది. నేను పొందే శ్రమ వల్ల నాకు మేలయింది. గమనించే మాట ఏమిటంటే, పేతురు రాసినటువంటి 4వ పత్రికలో, మీరు ఒకవేళ బైబిల్ తీయటానికి త్వర త్వరగా తీయలేకపోయినా తర్వాత మీరు చదువుకోవచ్చు, వినయండి. 4వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, క్రీస్తు శరీరమందు శ్రమ పడిను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. ఏ విధంగా? క్రీస్తు శరీరమందు శ్రమ పడిను గనుక. అట్టి మనసు అంటే యేసునాథుడు శరీరరీతిగా శ్రమ పొందారో అలాగూ శరీరరీతిగా మనము శ్రమ పొందడానికి అలాంటి మనసు కలిగి ఉండాలట. 12వ వచనాన్ని కూడా మనము చూస్తే, ప్రియులారా, మిమ్మను శోధించుట మీ కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. 13వ వచనములో క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయున్నంతగా సంతోషించుడి. పేతురు గారు ఏమంటున్నారు ఇక్కడ? క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయున్నంతగా సంతోషించండి. అంటే శ్రమల్లో సంతోషించండి. మానవుడు శ్రమలు పొందక దైవ మానవుడు ఇటుగా గలడు అనబడేటువంటి కీర్తనలో, శ్రమల మార్గమే విమల మార్గము, శ్రమ భక్తుని కా శ్రమము. శ్రమల మార్గమే విమల మార్గము, శ్రమల శ్రమ భక్తుని కా శ్రమం. శ్రమలే సంపూనాంబగు దైవా మానవునిగా చేయుగదా. శ్రమలే సంపూర్ణమైన మానవునిగా చేస్తాయని దైవ మానవునికి. గమనించే మాట ఏమిటంటే, పేతురు రాసినటువంటి 5వ అధ్యాయం 10వ వచనములో వ్రాయబడిన మాట చూస్తే, తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఇక్కడ ఏం రాయబడింది? కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట. బైబిలు విశ్వాసులకు శ్రమలు లేవని చెప్పట్లేదు. విశ్వాసులు బలు రక్కసి చెట్లలో ఉన్నారు అని చెబుతుంది. ఇలాగ దేవుని యొక్క వాక్యములో చాలా విషయాలు. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో గమనించేటువంటి మాట ఏమిటంటే, 17వ వచనాన్ని మనము చూచినప్పుడు దేవునికే మహిమ కలుగును. దేవుని చిత్తం అలాగున క్రీకీడు చేసి శ్రమపడుడు కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది.
17-18 వచనాల్లో మనము చూస్తున్నాం. అలాగే 2:19 వచనాన్ని కూడా 2:19 చూస్తే గమనించేటువంటి మాట ఏమిటంటే, పూర్ణ భయముతో లోబడి ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సగించినలా అది హితమగును. గమనించేటువంటి మాట ఏమిటంటే, ఈ వచనాలన్నీ శ్రమను గూర్చినటువంటి వ్రాయబడిన వచనాలకి చాలా ఉన్నవి, కానీ ఈ టైంలో ఇవన్నీ చెప్పుకునే సమయం లేదు. కానీ గమనించే మాట ఏమిటంటే, దైవజనుడు బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసు వై గారు చెప్పారు, బైబిల్లో శ్రమ లేని భక్తుణ్ణి ఒక్క భక్తునైనా చూపించగలరా అన్నారు. హేబెలు జీవిత కాలంలో హేబెలు కలిగిన శ్రమ, తన అన్న వచ్చి హేబెలును చంపివేసినటువంటి రీతి, అబ్రహాము గారికి వచ్చిన శ్రమలు, దావీదుకు వచ్చిన శ్రమలు, యోబుకు వచ్చిన శ్రమ, షద్రకు మేషకు అభ్యతనకులకు వచ్చిన శ్రమ, దానియేలుకు వచ్చిన శ్రమ, ప్రవక్తలైన వారికి వచ్చినటువంటి శ్రమలు. గమనించే మాట ఏమిటంటే, బైబిల్లో శ్రమ లేని వారు ఎవరు లేనటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. శ్రమ పొందుట పొంది శ్రమ పొందినట్టు నాకు మేలాయనని దావీదు గారు అన్నారు. అయితే గమనించే మాట ఏమిటంటే, ఈ శ్రమ కాలంలో విశ్వాసి ఏం చేయాలి? చాలామంది దుప్పటి ముసుగు పెట్టి ఏడుస్తూ లేక కన్నీరు కారుస్తూ దిగులు చెందొచ్చు, మనోవిచారముతో ఉంటూ కుంగిపోతుంటారు. గమనించే మాట ఏమిటంటే, బైబిల్లో భక్తులైన వారికి శ్రమ వచ్చినప్పుడు, శ్రమ కానీ ఏ పరిస్థితులైనా సంభవించిన కాలంలో వారు చేసిన పనేమిటి? దావీదుకు వచ్చింది శ్రమ. దావీదుకు వచ్చినటువంటి శ్రమ కాలంలో గమనించే మాట ఏమిటంటే, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21:12 మూడేండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా నీ వారి ఎదుట నిలువలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనక తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమంతటా నాశనము కలుగు చేయుట. దావీదు జనాంగాన్ని లెక్క వేయకూడదు, ఎంతమంది ఉన్నారు, ఏ గోత్రములో ఎంతమంది ఉన్నారు అంటే, దావీదు యొక్క రీతి ఏమిటంటే, జనాంగం ఎంతమంది ఉన్నారో జనాంగాన్ని బట్టి జయమనుకున్నాడు. కానీ దేవుడు ఎన్నో జయాలిచ్చారు, అన్నీ చూచాడు దావీదు. గొల్యాతును ఎదిరించాడు దావీదు, సౌలు దావీదును చంపడానికి ప్రయత్నించిన కాలంలో సైన్యముతో తరిమాడు, కానీ దావీదును దేవుడు ఎలా కాపాడారో అది ఎరిగిన వాడు దావీదు. తన కుమారుడైన అబ్షాలోము తండ్రి అయినటువంటి దావీదును చంపడానికి తరిమే కాలములో దేవుడు ఎలా కాపాడారో ఎరిగిన వాడు దావీదు. యెహోవా నా కాపరి అని అన్నారు దావీదు. అన్ని చెప్పిన దావీదు ఇక్కడ పొరపాటు చేశారు, ఆ పొరపాటుని బట్టి శ్రమ తెచ్చుకున్నారు. చాలాసార్లు కొంతమంది అనేది ఏంటంటే, దేవుడే పంపించారా శ్రమ, ఇది దేవుని చిత్తమా, అన్నిటినీ దేవుని అకౌంట్లో వేయకండి, ఏది మేలు జరిగితేనేమో దేవుడు అనే మాట రాదు, కీడేదైనా జరిగితే దేవుడు ఎందుకు ఇలా చేయాలి,
కొంతమందికి ఎలా మాట్లాడతారో తెలియదు. దేవుడు భూమిని ఇచ్చారు, ఆకాశం ఇచ్చారు, సూర్యుని కలుగు చేశారు, సృష్టినిచ్చారు. ఈ మనిషి దేవునికి ఎంతగా కృతజ్ఞత కలిగి ఉన్నాడు? లేదే. దేవుడు అంటే మనిషికి ఆ మాట ఇష్టమన్నట్టు కరెక్ట్గా జీవిస్తున్నాడే, భయం లేని వ్యక్తిగా ఉన్నాడే, నేనే చాలా బలమైన వాణ్ణి, శక్తి కలిగిన వాణ్ణి, జ్ఞానము కలిగిన వాణ్ణి, డబ్బు కలిగిన వాణ్ణి, ఆస్తి కలిగిన వాణ్ణి అంటున్నాడే, కానీ అన్ని ఇచ్చిన దేవుని చూడలేదే. అయినప్పటికీ గమనించే మాట అలా అలా ఉన్నటువంటి వాళ్ళు ఆ రీతిగా ఉన్న దేవుడు ఆయన కృప చూపించుకుంటూ సూర్యుని కిరణాలు మంచి స్థలాల మీద చెడ్డ స్థలాల మీద ఏ రీతిగా పడతాయో అలాగూ దేవుని యొక్క ప్రేమ కిరణాలు అందరి మీద ఉన్నాయి. లేవనుకోవద్దు. ఈ జీవితమే కాదు, అసలు జీవితం ఒకటి దేవుడు ఏర్పాటు చేశారు. ఆయన చిత్తములో మానవ జీవితం మాత్రమే, మానవ ప్రపంచం మాత్రమే, ఇది అసలైనదనేది కాకుండా మరొక మహిమ ప్రపంచం ఉంది, శాశ్వత కాలము జీవించే లోకం. ముచ్చటలాడుచు దేవునితో మురుస్తూ ఉండే లోకం, మహిమ లోకం. దేవుడు తెలియచేసే సంగతులు మనిషి జ్ఞాపకం చేసుకోవాలి. గమనించే మాట ఏమిటంటే ఈ దినవృత్తాంతముల గ్రంథము 12వ అధ్యాయములో మనం 12వ వచనాన్ని చదువుకున్నాం. 14వ వచనములో చూస్తే, కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపక ఇశ్రాయేలీయులలో 70,000 మంది చచ్చిరి. 22వ వచనాన్ని చూస్తే, ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్ళ ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టుడుకై దాని నాకు తగిన క్రయమునకిమ్మని దావీదు ఓర్నానుతో అనగా, దావీదేమన్నాడు, ఈ యొక్క తెగులు ఆగిపోవడానికి నేను ఇక్కడ బలిపీఠాన్ని కట్టాలి, ఈ ఓర్నాను కళ్ళములో బలిపీఠము కట్టాలి. బలిపీఠము ఈజ్ ఈక్వల్ టు సిలువ. ఈ రోజున విశ్వాసి చేయవలసిన పని ఏమిటంటే మోకరించి చేతులు జోడించి సిలువను జ్ఞాపకము చేసుకుని యేసు రక్తమును గుర్తు చేసుకుని తండ్రితో మనము వేడుకుంటూ, తండ్రిని వేడుకుంటూ, తండ్రి నాకు సహాయము చేయండి, కృప చూపండి, కృపను చూపించండి, మీ మహిమను కనపరచండి అని ఎవరు మట్టుకు వారు ప్రార్థన చేయవలసినటువంటి రీతి. సొలొమోను అన్నాడు దినవృత్తాంతముల 2వ గ్రంథములో 6వ అధ్యాయము 28, 29 వచనాలు చూస్తే, దేశమునందు కరువు గాని తెగులు గాని కనబడినప్పుడైనను, గాడ్పు దెబ్బ గాని చిత్తపడుట గాని తగిలినప్పుడైనను, మిడతలు గాని చీడపురుగులు గాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశము పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను, ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడైనను, ఎవడైనను ఇశ్రాయేలీయులకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీయు ప్రార్థనలనియు నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నివాలకించి క్షమించి. ఏమంటున్నారు ఇక్కడ సొలొమోను చెప్పే మాట ఏమిటంటే, దేవా ఏదైనా తెగులు కానీ రోగము కానీ బాధ కానీ వస్తే ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే మీరు ఆలకించండి. 7వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ
దేశమును నాశనము చేయుటకు మిడతలు సెలవిచ్చినప్పుడే, మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకు తెగులు వచ్చినప్పుడే గాని, నా పేరు పెట్టబడి నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వేదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. బలోయే సుమారాజుకో ఇక్కడ 6వ అధ్యాయములో సొలొమోను ప్రార్థించారు. 7వ అధ్యాయములో దేవుడు మాట్లాడుతున్నారు. ఏమని? జనులు తమ్మును తాము తగ్గించుకొని ఏం చేయాలి? తమ్మును తాము తగ్గించుకొని మనుషులో ఉండే అహం పోవాలి ఫస్ట్. నేను అనేది పోవాలి. ఈవేళ ప్రతి వాళ్ళు నేను నేను నా గొప్ప నా గొప్ప నా గొప్పతనము నేను నేనంత నేనింత 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 నాకు అది ఉంది నాకు ఇది ఉంది నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని ఇది కాదు. తన్ను తాను తగ్గించుకోవటం, దేవుణ్ణి హెచ్చించటం. దేవా మీరు గొప్ప, నేనే పాటి నాయనా నేనే పాటి. కాబట్టి జనులు ఇక్కడ దేవుడు చెప్పేది ఏమిటంటే జనులు తమ్మును తాము తగ్గించుకొని ఏం చేయాలి? అహంకారాన్ని విడిచిపెట్టాలి, అహమును విడిచిపెట్టాలి, అహమును విడిచిపెట్టాలి, గర్వాన్ని విడిచిపెట్టాలి, అహంభావాన్ని విడిచిపెట్టాలి, అహంభావాన్ని విడిచిపెట్టాలి. గమనించే మాట ఏమిటంటే మీకు తెలియచేసేది ప్రభునందు ప్రియులారా, తగ్గించుకొని ప్రార్థన చేసి ఏం చేయాలి? ఏం చేయాలి? బలురక్కసి చెట్లలో ఉన్న వల్లి పద్మం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వేదికి తమ చెడు నడతలను విడిచిన ఎడల ఏం చేయాలి? చెడు నడతలు అందుకే వేళ తండ్రి ప్రజలను క్షమించండి. ప్రపంచంలో పాపం ఎక్కువైపోయింది. మనిషి దేవుడు లేరు అనే స్థితికి వెళ్ళిపోయాడు. దైవ భయం లేదు కాబట్టి పాప భయం లేదు. లోకమంతా భయంకర పరిస్థితులతో ఉండగా గమనించే మాట ఏమిటంటే చేయవలసిన పని ఏమిటంటే నీవు నేను ఒక్కొక్కడు చేయవలసిన పని తండ్రి క్షమించు. యేసు రక్తమును గుర్తు చేసుకొనుచున్నాం, యేసు రక్తమును గుర్తు చేసుకున్నాము. కృప చూపించండి నాయన, శ్రమలో ఉన్నాము, శ్రమలో ఉన్నాము, ఆదుకొనుము తండ్రి, సహాయము చేయమని ప్రార్థించే రీతి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనములో చూస్తే, మా దేవా నీ వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. ఏమి చేసెను? ఇగో షాపాతు ఏం చేస్తున్నాడు? 3 రాజులు వస్తుంటే మోయాబీయులను అమ్మోనీయులు మోయోనీయుల్లో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకు వస్తుంటే, 3 రాజులు మాట్లాడుకొని వస్తుంటే అంటున్నారు, దేవా మాకు శక్తి చాలదు, శక్తి చాలదు, మాకు తీర్పు తీర్చువా వారికి, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఇక్కడ అంటున్నారు నీవే ఏమి చేయుటకును మాకు తోచదు, ఏం చేయాలో తోచట్లేదు.
ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలో తోచట్లేదు, శక్తి చాలట్లేదు, తోచట్లేదు. గమనించే మాట ఏమిటంటే ఆ యొక్క శక్తి ఏమి చేయడం మాకు తోచదు, నీవే మాకు దిక్కు. దేవుని వైపు. అందుకే ప్రతి వ్యక్తి ఒకటి నేర్చుకోవాలి, విశ్వాసం ఎప్పుడు ఓడిపోదు. విశ్వాసమునకు అపజయము లేదు, విశ్వాసమునకు ఏనాడు ఓటమి లేదు, విశ్వాసం ఎప్పుడు గెలుస్తుంది. దేవునిపై విశ్వాసం. చిన్నప్పుడు పాడిన పాటల్లో దేవుని యందు నిరీక్షణ నుంచి అయనను స్తుతించు నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షణ ఉంచి అయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయన్ను స్తుతించు నా ప్రాణము. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడు వారు, ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువారు, ప్రతిక్షణం పక్షముండు రక్షకుడు, ప్రతిక్షణం పక్షముండు రక్షకుడు. ఒక ఆమె హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న ఒక ఆమె బైపాస్ సర్జరీ చేశారట. దాదాపు ఆమెకి 9 గంటలు ఆపరేషన్ చేశారన్నారు. ఆమె మెడుకు రాగానే ఆమె మంచము దగ్గరే ప్రభు నిలబడున్నారట, మంచము దగ్గర. ఆమంది చాలాసేపటి నుంచి ఎన్నో గంటల నుంచి నిలబడినట్లుగా కనిపించారట ఆమెకి. వచ్చప్పుడే నిలబడినట్లు కాదు, అమ్మా ఈ మంచము దగ్గర చాలాసేపు అంటే అన్ని గంటల సేపు ఆపరేషన్ అయింది, మత్తు విడవడానికి కొన్ని గంటలు పట్టింది. అంతసేపు గమనించి ఆయన అక్కడ నిలిచి ఉన్నట్లుగా తల్లి తన బిడ్డను మరచినను, మరువాడు నీ దేవుడు నిన్ను. కొన్నిసార్లు చాలా దుఃఖముగా బాధ తట్టుకోలేనట్లుగా అనిపిస్తుంది. ఎప్పుడు అలాగ ఉండకూడదు. అలాగుంటే నీ పక్కన ఉండే దేవుని కదా అవమానం. ఆయన బాధపడతారు, చింతిస్తారు, అయ్యో నేనున్నాను కదా, నా కుమార్తె నన్ను చూడలేదు, నా కుమారుడు నన్ను చూడలేదు, నేనున్నానే. తల్లి తన బిడ్డను మరిచినను, మరువాడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. మనుషులు చూడగానే మనకు దుఃఖం వేస్తుంది, మనుషులతో మాట్లాడుతుంటే ఏడుపు వచ్చేస్తుంది. శ్రమలో ఉండగా మీరు హాస్పిటల్లో ఉన్నారు, బహుశా ఈ వాక్యాన్ని వినుచున్న వారు ఒకవేళ హాస్పిటల్లో ఉన్నామేమో, లైవ్లో చూస్తున్నామేమో, ఇంట్లో బెడ్లో ఉండి లైవ్లో చూస్తున్నామేమో. నిన్నెవరు ఆదరించలేదని అనుకోకు, ఎవరు ఫోన్ చేయలేదనుకోకు, నిన్ను ఆదరించే దేవుడు నీ పక్కనే ఉన్నారు, నీ ప్రక్కనే ఉన్నారు. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. చిమ్మ చీకటులు కమ్మిన రీతిగా ఇమ్మకి కష్టములు ఎన్నో కలుగగా నమ్మించు ద్రోగము నష్టము దుఃఖము సొమ్మసిల్లు నటుల చుట్టుకొనంగా నమ్మిన వారికి వెలుగగా నక్షత్రంబుల వలె వేలవేలు వాగ్దానములుండగా. ఎన్ని వాగ్దానాలు దేవుడిచ్చారు, ఆ వాగ్దానాలు దాటి కీడు నీ మీదకి రాదు అనే విశ్వాసం కలిగి ఉన్నా. వాగ్దానాలు దాటి రాదు, నేను విడువను ఎడబాయినన్నారు. నీ తల్లి మరిచిన తండ్రి మరిచిన నేను నిన్ను మరువునన్నారు, నేను విడువను ఎడబాయినన్నారు. నాన్నామిన నేబడిగిన చేతునన్నారు, నిన్ను స్వస్థపరిచి గోవాను నేనే అన్నారు.
కాబట్టి మీకు తెలియచేసే మాట ఏమిటంటే, ఇక్కడ యెహోషాపాత అన్నాడు, నీవే మాకు దిక్కు, దిక్కైనట్టి దేవుడే నరుడై మిక్కిలి ప్రేమతో మేలు చేయొచ్చు. దిక్కై నాటి దేవుడే నరుడై మిక్కిలి ప్రేమతో మేలు చేయొచ్చు. ఇక్కడ ఎన్నో హింసలు పొంది ఎక్కడ లేని మృతి చెంది బ్రతికి ఎక్కి వెళ్ళి పరమందు తండ్రి కుడి ప్రక్క నుండి ప్రార్థించు రక్షకుని చక్కని విజ్ఞాపనలెల్లలను తిక్కరించి కీడు రాగలుగునా. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, నువ్వు భయమొద్దు. భయమునందకుము నీ తండ్రి నీ ప్రార్థనల్ వినెన్ను. భయమునందకు ముని ప్రార్థన నెరవేరు, రయముగా నిన్ను యువరాజెత్తి కొని పోవు. భయము నందకుము నీ తండ్రి నీ ప్రార్థనల్ వినేను. భయమునందుకు యెహోషాపాత అన్నాడు, నా ధైర్యము చాలదయ్యా, మా ధైర్యము చాలదు, మా శక్తి చాలదు, నీవే మాకు దిక్కు. యెహోషాపాతకు దేవుడు జయమిచ్చారు. ఈ ప్రస్తుత పరిస్థితుల నుండి దేవుడు నీకు జయమిస్తారు నమ్ము. మరలా చెబుతున్నా, విశ్వాసమునకు వాటమి లేదు. విశ్వాసిగా ఉండు, ధైర్యముగా ఉండు, ధైర్యంబోగా నుండుము. ఓ విశ్వాసి ధైర్యంబూగా నుండుము, ధైర్యంబూతో దేవుం ఆత్మతో స్తుతించి వచ్చిన శ్రమలలో ఆనందించుము. ఇవేయని నమ్మిక యేసు నాకు, నీవే అని నమ్మిక యేసు నీవే నాయన, నీవే మార్గము నాయన, నీవే సత్యము, నీవే జీవం, నీవే తండ్రి, నీవు కాక నాకెవరు లేరు. గనుక శ్రమలో ఉన్న యెహోషాపాతకు దేవుడు విజయాన్ని దయచేసినట్లుగా చూస్తున్నాం. మరొకటి చదువుకుని ముగించి అంతరంగ సంస్కారములోకి వెళదాం. రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనములో, రాజులు 2వ గ్రంథము 18 అధ్యాయము 19వ వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే, అప్పుడు రబ్షాకే వారితో ఇట్లను ఈ మాట ఇస్కియాతో తెలియచెప్పుడు,
మహారాజైన అష్షూర్ రాజు సెలవిచ్చినది ఏమనగా, నీవు ఇలాగ చెప్పవలెను, నీవు నమ్ముకొనని ఈ ఆశ్రయాస్పదము ఏ పాటి ప్రయోజనకారి? యుద్ధ విషయములో నీ యోచనయు నీ బలమును బట్టి మాటలే, ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తు నీవు నమ్ముకొనుచున్నావు కదా. ఒకడు దాని మీద అనుకున్న ఎడలా అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతను నమ్ముకొని వారందరికీ అట్టివాడే. మా దేవుడు నీగో వాని మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పదరేమో. సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలనని యూదావారికి యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి, హిస్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా యెహోవా. ఇక్కడ సన్నిహేరీ బనబడే రాజు హిస్కియా పైకి దండెత్తే కాలంలో చాలా భయంకరంగా మాట్లాడుతున్నాడు, దూషిస్తున్నాడు. నీవు నమ్ముకున్న దేవుడు నన్నేమీ చేయలేరంటాడు. గమనించే మాట ఏమిటంటే 19:16 చూస్తే, యెహోవా ఇక్కడ యెహోవా చెవి యొక్కి ఆలకించుము, యెహోవా కన్నులు తెరిది దృష్టించుము, జీవము గల దేవుడు అయిన నిన్ను దూషించుడుకై సన్నహెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి, అనేక మందిని పాడు చేసి మా దగ్గరికి వస్తున్నారు. 19:18, యెహోవా మా దేవ లోకమందున సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అయిన యెహోవా అని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించు. ఏమంటున్నారు ఇక్కడ? అతని చేతిలో నుండి మమ్మలను రక్షించండి, సన్నహెరీబు చేతుల్లో నుండి మమ్మలను రక్షించండి. ప్రార్థన. హిస్కియా ప్రార్థన చేస్తున్నాడు, యెహోషాపాతు ప్రార్థన చేశాడు, సొలొమోను ప్రార్థించి తండ్రి అలాంటి కాలములో కాపాడమని అడిగారు, దావీదు ప్రార్థన చేశాడు, యెరెమియా ప్రార్థన చేస్తున్నాడు. గమనించే మాట ఏమిటంటే, మేమేమీ చేయలేము, మీరే మాకు దిక్కు, సహాయము చేయమని అడుగుతున్నాడు. హిస్కియాకు దేవుడు కృప చూపించారు, జయమిచ్చారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి విశ్వాసుల రక్షయం, ఈవేళ మనుషులు ఎవరో మనకు శత్రువులు కాదు. ఆ కులమా ఈ కులమా అందరూ కలిసి ఉండే పరిస్థితి మన భారతదేశంలో. అన్ని మతాల వారము, అన్ని కులాల వారము కలిసి జీవిస్తున్నాం. గొప్ప వ్యక్తి అయినటువంటి డాక్టర్ బి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమును అనుసరించి అందరూ సమానమైనటువంటి రీతిలో అందరూ కలిసి మెలిసి ఉండే చక్కటి రాజ్యాంగం మనది, మన భారతదేశ రాజ్యాంగం. మనం ఎవరము ఒకరినొకరు శత్రువులం కా తండ్రి. ఈ సమయంలో ఈ భయంకర పరిస్థితుల కాలంలో కాపాడండి, కృప చూపండి. ఎస్తేరు గ్రంథము 4:3 చూస్తే, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చునో అక్కడున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖముతోను ఏడుపుతోను రోదనముతోను మునిగిన వారై అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. ప్రార్థన చేస్తున్నారు,
యూదులపైకి శ్రమ వచ్చిన కాలంలో వారు చేసినటువంటి పని. ప్రార్థన 16వ వచనంలో, నువ్వు పోయి శోషణందు కనబడిన యూదులందరినీ సమాజమందునకు సమకూర్చి మా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములన్న పానమును చేయకుండు. నేను నా పనికెత్తను కూడా ఉపవాసముండి ప్రార్థన చేస్తాం. యేసు నామములో దేవుని వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. గమనించేటువంటి మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఎస్తేరు గ్రంథములో చూస్తే యూదులైన వారు ఎస్తేరు వారు చేసిన పని ఏమిటంటే ఉపవాసం ఉండి ప్రార్థించారు. శ్రమకాలములో ప్రార్థించారు. సన్హెరీబు దండెత్తే కాలంలో ఇస్కియా ప్రార్థించాడు. 3 రాజులు దండెత్తిన కాలంలో యెహోషాపాతు ప్రార్థించాడు. ఈవేళ మనము చేయవలసిన పని ఒకటే, బహుగా ప్రార్థన చేయుడి. అదే చేయాలి, బహుగా ప్రార్థన చేయాలి. గమనించాలని తెలియజేస్తూ, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడుచున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. సంగమనబడే ప్రియురాలు చెట్ల మధ్య, అనగా ముళ్ళ కంపల మధ్య ఉన్నది అని దేవుడే తెలియజేస్తున్నారు. కనుక ఈ శ్రమకాలములో తండ్రి తప్పించుకునే మార్గం ఎట్లానో పౌలు గారు అన్నారు, అపాయములో ఉన్నను ఉపాయము లేని వారు కాను అన్నారు. ప్రస్తుతం అపాయములో ఉన్నారు. ఈ వాక్యాన్ని వినిచున్న మీలో కొంతమంది అపాయములో ఉన్నారు. అపాయములో ఉన్న ఉపాయము లేని వారు కాము, ఉపాయము లేని వారు కాము. దయచేసి గమనించాలని మీ అందరికీ తెలియచేస్తూ, ధైర్యముగా దేవుని వైపు చూస్తూ ఆయన వాగ్దానములు జ్ఞాపకం చేసుకుంటూ, విడువను ఎడబాయనని చెప్పిన ఆయన వైపు చూస్తూ ధైర్యంగా ముందుకు సాగుతాం. యేసు రాబోతున్నారు. ఒకనాడు సిలువ వేయబడిన యేసు, సిలువలో వేలాడి చనిపోయిన యేసు, పాప భారాన్ని, మన వ్యాధి భారాన్ని, శిక్ష భారాన్ని వహించిన యేసు, చనిపోయి తిరిగి లేచిన యేసు, పరమునకు వెళ్ళిన ప్రభు మరలా రాబోతున్నారు. ఆ రాబోయే కాలంలో ప్రపంచం అంత అల్లుకల్లోలంగా ఉంటుందని 2000 సంవత్సరాల క్రితమే చెప్పారు. ఆయన చెప్పందేమి లేదు. పరిస్థితులు ఇలా ఉంటాయి. దేశ పరిస్థితులు, అనగా ప్రపంచ పరిస్థితులు ఇట్లా ఉంటాయి. జనాలు ఇలా ఉంటారు. దేవుని యందు నిరీక్షణ ఉంచే స్థితినిచ్చి బలపరిచి మేఘమెక్కించును గాక. ఆమేన్. లేచి నిలబడదాం. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తు కొని రండి, ప్రభువే మన విందు, ప్రభువు జతకిదే సందు, పాప వ్యాధికి మందు, సభలన్నిటి యందు సంతుష్టి పెంపొందు, ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. లేచి నిలబడి కళ్ళు మూసుకుందాం, చేతులు జోడించండి. అందరూ మౌనంగా ఉండండి. అన్ని సంగతులు మరచి ఉందునని వాగ్దానము చేసిన దేవుని వైపు చూస్తూ ఆయనకి నమస్కరిద్దాం.
దివ్య లక్షణములు కలిగిన దేవుని వైపు చూద్దాం. దివా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఈ భయంకర విపత్కరమైన కాలంలో మీ పాద సన్నిధికి మమ్మను నడిపించిన దేవా, కృప చూపిన దేవా, మీకే స్తుతి అని ఆయన వైపు చూస్తూ ఆరాధన చేయుదాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. సంగమంతయో వృద్ధి చెందాగా తండ్రి పొందు పుత్రుడొందు ఆత్మా బొందు నిజాకీర్తి హల్లెలూయాలు హల్లెలూయాలు ఆమేన్. ప్రిలారాన్ని పాపము లేని వాడునని అనుకునివాడు మోసములో పడిపోవును. మన పాపమును మనం ఒప్పుకొని దేవుడు క్షమించి వేయు. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగను. నేనిప్పుడు అడుగు ప్రశ్నలకు హృదయపూర్వకముగా ఉత్తరమయుడి, మీరు మానవ జన్మమును బట్టి, మీ తలంపులను బట్టి, మాటలను బట్టి, క్రియలను బట్టి పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టి ఉన్నారని ఒప్పుకొనుచున్నారా? మీరు నిజంగా చెబితే ప్రభును చూస్తూ అవును ఒప్పుకొనుచున్నామని చెప్పండి. మీ పాపములన్నిటినీ మన ప్రభువైన యేసు నామమును బట్టి తండ్రి క్షమించినారని నమ్ముచున్నారా? మీరు ఏ పాపానికి లోపడక సమస్త శోధనను దైవ వాగ్దానములను బట్టి జయించుటకు నిర్చయించుకొనుచున్నారా? నిజముగా పాపమును గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీద జాగ్రత్తగా అనుందమని ప్రమాణము చేసినటువంటి వారికి వాక్య సేవకుడని నేను. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామమున పాపక్షమాపణ ప్రకటించుచున్నాను. మరియు పాపమునొప్పు కొనక పాపస్థితి ఎందుండు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను. ప్రభు ప్రార్థన అందరం చెప్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యముచ్చునుగాక, మీ చిత్తం పరలోకమునందు నెరవేరుచున్నట్లు భూమి ఎందు నెరవేరునుగాక. మరుదిన హారమరీడు మాకు దయచి మడలు ప్రార్థములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు. మమ్మను శోధనను తేకడి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. స్తుతి పాఠము. ప్రభుల ప్రభునకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. అందరూ చెప్పండి, ఆయన ఒక్కరే మహాచార్య కార్యములు చేయువారు, ఆయన కృప నిరంతరం ఉండును. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరం. మన దేవుడిని గోవాతాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహత్వానితో వెలుపలికి రప్పించను. ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. దేవా, మేమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అందరూ చెప్పండి, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. స్తుతి ప్రార్థన. ప్రేమవయ్యున తండ్రి, మీ కుమారులలో నిన్ను బయలుపరుచుకున్నా, నీకు మహిమ మహిమ మహిమాయని స్తుతించుచున్నాం. ఈ ప్రత్యక్షతను గౌరవింపగల జ్ఞాన విధేయత అనుగ్రహింపము. ఆమేన్. ఓ దేవారణ్యములో నిన్నిక జనమైన ఇసరణకు భోజన బల సిద్ధపరచిన మీరు
మాకు మీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్థమై సంస్కార భోజన బల వేసినందుకు మీకు స్తోత్రములు ఆచరించుచున్నాం. ఇది తగిన రీతిని అనుభవించుటకై మమ్మలను మీ ఆత్మచేత అక్కడికి నడిపింపుము. ఆమేన్. దేవదూతల స్తుతి 7 పర్యాయాలు చెప్తాం, అందరూ చెప్పండి. సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండియున్నది నిండియున్నది సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండియున్నది నిండియున్నది సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండియున్నది నిండియున్నది సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండియున్నది నిండియున్నది సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండియున్నది నిండియున్నది సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండియున్నది నిండియున్నది సైన్యములకు సైన్యములకు అధిపతియగు అధిపతియగు యెహోవా యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము సర్వలోకము ఆయన మహిమతో ఆయన మహిమతో నిండియున్నది నిండియున్నది ఆమేన్ 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 ఆమేన్. అందరూ మోకరిద్దాము. ప్రభువు చేతకిదే సందు పాపవ్యాధికి మందు. ప్రభువు చేతకిదే సందు. ప్రభువు చేతకెళ్ళాలంటే ఒక సందు ఏమిటంటే సంస్కారం. యేసునాథుడు చెప్పారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు అన్నారు. అంత్య దినమున వానిని లేపేదను అన్నారు. సంస్కారము తీసుకున్న వ్యక్తి చనిపోతే రాకడ కాలములో తిరిగి లేస్తాడు. ఒకరించి రెండు చేతులు జోడించి అంతరంగ సంస్కార కార్యక్రమంలో ఉన్న మనము ఆయన వైపు చూస్తూ కల్వరి కొండపై చిట్లించబడిన ఆ శరీరము చిందించిన రక్తమును చూద్దాము. కల్వరి అనబడే పెనము మీద కాల్చబడిన రొట్టె యేసయ్య శరీరము ఆ పెనము మీద కాల్చబడింది. ఒళ్ళంతో దెబ్బలు ఒళ్ళంతో గాయములు తలపై ముళ్ళ మకుటము చేతులలో మేకులు పాదముల్లో మేకు శరీరమంతా గాయములు. అట్టి దేవుని వైపే ఆయన వైపే చూద్దాం.
ఆయన వైపే చూద్దాం, యేసు వైపు చూద్దాం. ఇక ఏది తలంచుకోక ఈ టైంలో ఎప్పుడు కూడా, యేసు నీ తలపే నాకు ఎంతో హాయ్. ఒకనాడు పౌలు గారిని సంఘం అంతా విడిచిపెట్టి వెళ్ళిపోయిందట, ఒంటరి వారైపోయారట. సంఘములో ఉన్నవారు అందరూ వెళ్ళిపోయారు, ఒంటరి అయిపోయారు. అలెగ్జాండరు అనే వ్యక్తి అలా చేసుకొచ్చాడు. కానీ పౌలు గారు అంటారు, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. ఈ సమయంలో నీ ప్రక్క నిలిచి ఆయన శరీరము నీకిచ్చి, రక్తము నీకిచ్చి, నిన్ను బలపరిచి లేపడానికి, అనారోగ్యముతో ఉన్న నిన్ను లేపడానికి, శక్తితో నింపడానికి ఆయన నిన్ను బలపరుస్తున్నారు, బలపరుస్తున్నారు. అందుకొచ్చారు. అందుకని ఆయన చిట్లించబడిన శరీరం వైపు చిందించిన రక్తం వైపు మాత్రమే చూస్తూ, తండ్రి మీకు స్తోత్రములు, 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 మీ శరీరక్తములతో మమ్మను బలపరచడానికి అంతరంగ సంస్కారం రోజు తీసుకొచ్చునైనా, వారానికి కొందరు వారానికి ఒక్కసారి తీసుకుంటారు, కొన్ని సంఘాలు నెలకు ఒక్కసారి తీసుకుంటారు. అంతరంగ సంస్కారం ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. కొరింది మొదటి పత్రిక 11:23లో ప్రభు వలన పొంది తిని, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు వలన పొంది తిని. దైవజనుడు రాజమండ్రిలో చర్చిలో ఉంటే ప్రభువే వచ్చి నాకు సంస్కారం ఇచ్చారు, ప్రభోజనం అన్నారు. ఈ సమయంలో దేవా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్నారో వారికి విషరక్తములు అందించమనైనా, బలపరచండి నాయనా, ఆత్మను బలపరచండి నాయనా. ప్రభు నీ శరీర రక్తములు ఉభయ జీవిత ములకు మేలయ్యుండును నాకు, మేలై యుండును నాకు. ఉభయ జీవితాలకు ఈ సమయంలో నా ఆత్మ బలపడుతుంది, ఈ సమయంలో నా శరీరం బలపడుతుంది. నమ్మండి, ఈ సమయంలో నీ ఆత్మ బలపడుతుంది, ఈ సమయంలో అస్వస్థతగా ఉన్న నీ శరీరం, అనారోగ్యముతో ఉన్న నీ శరీరం, ఆ యొక్క అనారోగ్యముతో ఉన్న నీ శరీరము బలపడు, ఉభయ జీవితములకు మేలుగా ఉండును ప్రభు శరీరక్తములు. ప్రభుని శరీర రక్తములు ఉభయ జీవిత ములకు మేలై యుండునో నాకు, మేలై యుండునో నాకు, మేలై యుండునో నాకు. గనుక నాకేమి కొదువా నా దూడుండ. ఉభయ జీవితములకు మేలయ్యుండు తండ్రి, మీకు స్తోత్రం తండ్రి, మీకు స్తోత్రాలు గరుడా, మీకు స్తోత్రాలు గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. నైజ పాపములు నశించుటకే, ప్రైజ్ ద లార్డ్. మరణాత, 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 ప్రభు త్వరగా వచ్చుచున్నారు, ప్రభు త్వరగా వచ్చుచున్నారు, ప్రభు ఆయన యేసు రమ్ము, రమ్ము, రమ్మునైనా, త్వరగా రానున్న యేసు త్వరగా రమ్ము. మరణాత అని పిలుచుచున్నాం, పలుకుచు
స్తోత్రములు స్తోత్రములు. మమ్మల్ని బలపరుచుచున్న దేవ, ఉభయ జీవితములు, శరీర ఆత్మీయ జీవితము, శరీర జీవితము, రెండు రకాల జీవితములు బలపరుచుచున్న దేవ, మీకే స్తుతులు 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 స్తోత్రములు. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి, దేవా మీకు స్తోత్రములు, దేవా మీకు స్తోత్రములు, దేవా మీకు స్తోత్రములు, దేవా మీకు స్తుతులు, దేవా మీకు నమస్కారములు, ప్రేమయయున దేవా స్తుతులు, జ్ఞానమయ్యున దేవా మీకు స్తుతులు, శక్తిమయ్యున దేవా మీకు స్తోత్రములు. ఈ రాత్రి బలమైన కార్యమును జరిగిస్తున్న తండ్రి, మీకు అనేకమైన స్తోత్రాలు, మీకు అనేక స్తుతులు. దిక్కైనట్టి దేవుడు నరుడై మిక్కిలి ప్రేమతో మేలు చేయొచ్చు, మేలు చేస్తున్న తండ్రి, కార్యములు జరిగిస్తున్న తండ్రి, మీ మహిమను కనబరుచుచున్న తండ్రి, విశ్వాసులకు మీరు చెప్పండి నాయనా, చెయ్యడేమి ఈ ప్రభు సభకు చెప్పనిది అనుచున్నది, మీరేం చెప్పాలో విశ్వాసులకు చెప్పండి తండ్రి. ఈ అంతరంగ సంస్కారములో ఉన్న వారికి ఈ రాత్రి మీరు మాట్లాడండి నాయనా, దర్శనములోనో స్వప్నములోనో మీరు చూపి ధైర్యపరచండి తండ్రి, మీరు మాట్లాడండి నాయనా. హాస్పిటల్లో బైపాస్ సర్జరీ, హార్ట్ బైపాస్ సర్జరీ అయినటువంటి ఆమెకి ఎన్నో గంటల సేపటి నుంచి మీరు నిలబడినట్లుగా ఆమె కనిపించారు కదయ్యా, అలా కనిపించండి తండ్రి. ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచును అని పౌలు గారు అన్నట్లుగా తండ్రి మీరు బలపరచండి నాయనా. అంతరంగ సంస్కారము ద్వారా బలపరచండి, బలపరుస్తున్నారు, వందనాలు మా మధ్య ఉన్నారు, మీకు స్తోత్రాలు. ఈ ప్రేయర్ టవర్లో ఉన్నారు మీకు స్తోత్రాలు, ఈ గృహములో ఉన్నారు మీకు స్తోత్రాలు. విశ్వాసమునకు ఓటమి లేదు అని విన్నాం, విశ్వాసంగా ఎవరు చూస్తున్నారు? ఆ ప్రతి ఇంటిలో విశ్వాస ఇంట్లో మీరున్నారు, మీరు బలపరుస్తున్నారు, ధైర్యపరుస్తున్నారు, శక్తితో నింపుచున్నారు. మీకు అనేక స్తోత్రాలు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి, మీకు నమస్కారములైనా. ఈ కార్యక్రమంలో ఉన్నవారే కాక లేని వారిని కూడా కాపాడండి, అందరినీ కాపాడండి అయినా, మా దేశమును కాపాడండి, ప్రపంచమును కాపాడండి, బలపరచము అని ఆయన వైపు చూస్తూ అందరూ చెప్పండి, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవాందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము, ఆయన వైపే చూద్దాం.
మహాఘనమైన తండ్రి, మీకు స్తోత్రములు దేవా. ఈ రాత్రి కాలమందు అంతరంగ ప్రభు భోజన సంస్కార కార్యక్రమములు ఈ భాగ్యము మా అందరికీ దయచేసినందుకు, ఈ సంస్కార భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి అడుగుచున్నాము నాయన, ఈ జయమివ్వండి నాయన. ఇస్కియాకు జయమిచ్చిన దేవా, యెహోషాపాతుకు జయమిచ్చిన తండ్రి, మా శక్తి చాలదు, మా ధైర్యము చాలదు, నీవే మాకు దిక్కు అన్నప్పుడు కృప చూపిన దేవా, హాస్పిటల్లో ఉన్నవారు, ఆయా అనారోగ్యములతో బాధపడుచున్నవారు, గర్భిణీ స్త్రీలు, డెలివరీ కాబోయేవారు, బాలింతలు తండ్రి, ప్రశమించిన స్త్రీలు, ఎలాగా భయము భయము ఎక్కడికి వెళ్ళాలి, కృప చూపించండి నాయన. కార్యక్రమంలో ఉన్న వారిని, ఉండబో వారిని బలపరచండి తండ్రి, ఆశీర్వదించండి, మీ కార్యములు జరిగించండి, కృప చూపించండి. మహిమా ఘనత కీర్తి పొందుము. ప్రభు యేసు యొక్క రెండవ రాకకు సిద్ధపరచము. త్వరగా రానయున్న వరుడైన క్రీస్తు ప్రభు నామములో వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడు, మీ రాజ్యం వచ్చునగా, మీ చిత్తం పరలోకమునందు నెరవేరచును, భూమి యందు నెరవేరునుగాక. మార్దనహారం నేడు మాకు దయచేయి. మడల ప్రాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రాధములు క్షమించు, మమ్మల్ని శోధనలకు తేకేండి, తప్పించును. రాజ్యము శక్తి మహిమ నిరంతరమైనవి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయం, అపవాదికలకు లయం. ప్రవేశ రక్తమునకు జయం, అపవాదికలకు లయం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికలకు అనంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమ మనను ఆదరించుచు, ధైర్యపరచుచు, బలపరచుచు, మహిమకాయత్వపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నడుపుదల, కాపుదల శక్తి దేవుడు మనకిచ్చి ధైర్యపరచి, బలపరచి, మేఘమెక్కించును గాక. ఆమేన్. నిత్యము దేవుడు మహిమ పొందును గాక. జనకాకు మా రాత్మా లను త్రైక దేవుండి దినమున మనలను దీవించు చుండు, మన మనసు లను బట్టి జనక త్రైకు డందు ఘనత మహిమ స్తోత్ర గానముల్ సత్కీర్తి. మరణాత దేవునికే మహిమ కలుగునుగాక. కార్యక్రమంలో ఉన్న మీ అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక.